బుక్కరాయ సముద్రమండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందజేస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఈకేవైసీ పనితీరు, నూతన రేషన్ కార్డులో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లైకు సంబంధించి అన్ని సేవలను సచివాలయం ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా నూతన రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో యాడింగ్, డిలీటింగ్ ఆప్షన్లకు సంబంధించి అధికంగా దరఖాస్తులు అందుతున్నాయన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శివశంకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ పాషా, తహసీల్దార్ మహబూబ్ పాషా, ఎంపీడీఓ తేజోష్ణ, మండల వ్యవసాయ అధికారి శ్యాంసుందర్ రెడ్డి, ఈఓ అర్జీ దామోదరమ్మ తదితరులు పాల్గొన్నారు. सिविल सप्लाई संबंधी ऐसी सर्वीस गौरव मुख्यमंत्री द्वारा 9వ తేదీ लॉन्च जी दी भाग में मुझे जरगे इटंती SLA पेटे तरह एंत त्वर चयगलते इंका 10 రోజుల లోపు न्यू राशन कार्ड्स मेंबर एडिशन इटंती सेवल प्रजल अंदर जरूता दी भाग में బుక్కరాయ సముద్రం सचिवालय में इंस्पेक्शन जरिए इकड़े अन्नी सिविल सप्लाई संबंधी अन्नी अप्लीकेशन वच्चाई वालों एंत त्वरगा अप्लीकेशन्स एंक्वैरी चेयगलुगुतुन्नारु तर्वात फील्ड एंक्वैरी चेसिनप्पुडु एमेम समस्यलु वस्तुन्नायि दीनि गुरिंचि तेलुसुकोनि हेड आफीस की अप्लाइज चेस्ताम सो टेक्निकल प्रॉब्लम तेलुसुकोवडानिकि तर्वात प्रोग्रेस चूडडानिकि ई रोजु इक्कड रावडम जरिगिंदि सिविल सप्लाई संबंधिंचिन सुमारुगा इप्पटिवरकु 25 अप्लीकेशन्स वच्चायि दीनिलो मुख्यंगा मेंबर एडिशन अप्लीकेशन्स एक्कुव वस्तुन्नायि सो प्रजलंदरिकि विज्ञप्ति मेंबर एडिशन यानी न्यू राशन कार्ड सैचुरेशन मोड में मैं इप्पटिवरकु चेसामु एवरैना मिगिलिपोयि उंटे न्यू फैमिलीज़ కొత్త పెళ్లి అయిన వాళ్ళు ఇటువంటి ఎవరైనా వస్తే వాళ్ళు న్యూ రైస్ కార్డ్ కి అప్లై చేయొచ్చు. కానీ ముందు నుంచి వాళ్ళ ఎక్కడైనా వేరే రాషన్ కార్డులో నమోదై ఉంటే అక్కడ ఆ అప్లికేషన్ ఇప్పుడు అవదు. దీనికి కొన్ని రోజుల్లోనే పాత రాషన్ కార్డు నుంచి తీసుకొని కొత్త రాషన్ కార్డులో పేరు షిఫ్ట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. స్ప్లిట్ రాషన్ కార్డ్ కి ఆప్షన్ అప్లికేషన్స్ ఆల్రెడీ సర్వీస్ లాంచ్ అయింది. సో స్ప్లిట్ రాషన్ కార్డ్ కి అప్లై చేయొచ్చు. ఇది దీనికి భాగంగా 10 రోజుల లోపు సీఎం గారు అష్యూరెన్స్ మేరకు విదిన్ 10 డేస్ ఎలా ఇవన్నీ సర్వీసెస్ ఎలా ప్రజలకి అందించారు.